ఎటువంటి విశిష్టత లేకపోవడమే భగవంతుడి విశిష్టత అవిశిష్ట పలానా రూపం గొప్పది పలానా క్షేత్రం గొప్పది అన్నామంటే అది సిద్ధాంతాన్ని నిలబడే సిద్ధాంతం కాదు దానికంటే గొప్పది ఇంకోటి ఉంటుంది ఏ రకంగా గొప్పదనం నిర్ధారిస్తాం ఏవో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి ఓ నాలుగు చేతులు మూడు కళ్ళు ఏదైనా కావచ్చు ఒక తోక ఒక తొండం అది ప్రత్యేకత అంటే ఆ తోక ప్రత్యేకత తొండం కూడా ప్రత్యేకత అంచేత హనుమంతుడు కంటే వినాయకుడు గొప్ప వినాయకుడు కంటే హనుమంతుడు గొప్ప వీరికంటే విష్ణువు గొప్ప వారి కంటే శివుడు గొప్ప ఎలా కుదురుతుంది అంచేత రూపం ఉన్నది గొప్పది కావడానికి వీల్లేదు రూపం శాశ్వతమే కాదు శాశ్వతంగా అది గొప్పది ఎలా అవుతుంది అంచేత భగవంతుడు సర్వాంతర్యామి అంతటా నిండు ఉన్నది ఆయనే అయినప్పుడు ఇది ప్రత్యేకం ఆయన అని ఎలా అంటామండి అది ప్రత్యేకం ఆయన అంటే మిగిలినవి కాదన్నట్టేగా మరి కానప్పుడు ఆయన పరిపూర్ణుడు కాదు పరిపూర్ణుడు కాకుండా భగవంతుడు ఎలా అవుతాడు సర్వజ్ఞత్వము సర్వవ్యాపకత్వం సర్వశక్తి మతం ఈ మూడు లక్షణాలు భగవంతునికి సామాన్యంగా ఉంటాయని మన మతం కాదు అన్ని మతాల వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అంగీకరించిన విషయం ఆయన ఇందులో ఈ రూపంలో ఉంటాడండి ఆ రూపంలో ఉన్నాడంటే అది మామూలు విషయం అంటే పరి అపరిపూర్ణుడయ్యాడు ఆ రూపంలో ఉన్నాడని నువ్వు భావిస్తున్నావు అంతే ఈ రూపంలో ఉన్నాడని నువ్వు భావన చేస్తే అందులోనే ఉంటాడు స్తంభంలో చూపించమన్నాడు హిరంజక స్టే ఇప్పుడు ప్రహ్లాదు స్తంభంలోనే కనబడ్డాడు అంతకుముందు ఆయన నరసింహస్వామి ఎక్కడ ఉన్నాడు అంటే వీడు ఎక్కడ చూపించమని అంటాడో తెలియదు కాబట్టి అన్ని చోట్ల ఉన్నాడు అన్నాడు అది హెందకస్ సంకల్పం దైవ సంకల్పం ఏం లేదు అందులో సంకల్పం అక్కడ కావాలని కోరాడు ప్రహ్లాదుడు అంతటా ఉన్నవాడు ఎక్కడైనా కనిపిస్తాడు తండ్రి అన్నాడు సంకల్పం స్తంభం అనేది ప్రహ్లాదుల సంకల్పం కాదు నరసింహస్వామి సంకల్పం కాదు ముందే వచ్చి స్తంభంలో ఉండడం చెప్పాల ముందే అంతటా ఉన్నాడని చెప్పాడు మధ్యలో లేడని ఈయన ఉన్నాడని ఆయన వాదిస్తూ ఉంటే వాడు ఎక్కడ చూపించమని అడుగుతాడు అక్కడ కనపడాలి కాబట్టి ఆ నరసింహుడు అంతటా నిండి ఉన్నాడని చెప్పాడు ఆ భవ భవనం అంతా అలా నిండు ఉన్నాడు ఎందుకంటే మనిషి అక్కడ ఉన్నాడు హిరణ్య కశ్చప్పుడు వాళ్ళ చుట్టుపక్కల అడుగుతాడు దా సముద్రంలో చూద్దాం దా రామ్ అని అనడం అక్కడ అంతా ప్రత్యేకంగా నిండు ఉన్నాడు ఎందుకంటే మళ్ళీ ఆ ప్రత్యేకత ఇందుకోసం ఉండడం ఆ రూపంలో కనపడాలి నిజానికి ఆ స్తంభం భగవంతుడే స్తంభంలో భగవంతుడు రావాల్సిన పని లేదు స్తంభం భగవంతుడే కానీ అది గ్రహించగలిగే స్థితిలో హిరణ్య లేడు అంచేత ఎవరికి మనం చెబుతున్నామో ఎవరు గ్రహించాలో వారికి అర్థం అవ్వాలి కదా విషయం అందుకే శంకరాచార్య స్వామిని అద్వైతం అని అంటారు ఏమిటండి ద్వైతము కాదు రెండు కాదు అని చెప్పడం ఏమిటండి ఒకటే ఆయన చెప్పచ్చు కదా రెండు కాదు మూడు కాదు ఆరు కాదు అంటే ఏం చెప్పమంటావో వినేవాడిని బట్టి కదా నువ్వు రెండు అనుకుంటున్నావు అందుకని నేను రెండు కాదని చెప్పడం కోసం అద్వైతం అన్నాను అలా అనుకోకపోతే నాకు ఇలా చెప్పాల్సిన లేదు అలాగే ఈయన స్తంభంలో కనపడాలి అనుకోకపోతే స్తంభంలో నరసింహస్వామి రూపంలో కనపడాలి అలా ఉంటేనే దేవుడు అనుకోకపోతే అలా అలా ఉండాలంటే నాకు మృత్యువు అని ఆయన అడక్కపోతే నరసింహస్వామి రూపంలో రావాల్సిన అవసరం లేదు స్తంభాన్ని బద్దల కొట్టకపోతే నుంచి రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ స్తంభం కూడా ఆయనే ఆ కిరంజకశ్యపుడు కూడా ఆయనే ఆ ప్రహ్లాదుడు కూడా ఆయనే ఇంక ఇంక ఎవరు చూసేదెవరు కేవలం వ్యవహారం కోసం ఏర్పడిన భేదాలు కాబట్టి సర్వాంతర్యామి సర్వనామం అందరికీ పేరు ఆయనే తత్ అని చెప్పుకున్నాం అది అందుకే తత్ అనేదాన్ని సర్వనామం అన్నారు ఇష్టో విశిష్ట శిష్టేష్ట ప్రియోహిజ్ఞాను అత్యర్థం అహంసచ మమ ప్రియ సృష్టులకి ఇష్టమైన వాడు శిష్టులు అంటే ఎవరు కేవలం ఏదో ఆచార పరాయణులు కాదు ఆచారాల లెక్కలో పెడితే ఆచారాలు వారుకుంటాయి ఒక వర్గం ఆచారాలు ఇంకో వర్గానికి నచ్చకపోవచ్చు అది అనాచారంగా కనపడవచ్చు కానీ ఆ వర్గంలో అది ఆచారంగా వస్తుంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు అంచేత మన సంప్రదాయంలో వివాహాలు ఎవరి ఆచారం ప్రకారం వారుకుంటాయి అంచేత శిష్ఠులు అంటే ఫలానా ఆచార పరాయణత కలిగిన వాళ్ళే అని చెప్పడానికి వెళ్ళేది కానీ శిష్ఠులు అంటే ఒక నిర్వచనం ఉంది నువ్వు ఏ ఆచారం పాటించినా ఏ వృత్తి చేసినా ఏ కర్మ చేసినా తద్వారా పొందవలసిన జ్ఞానాన్ని పొందితే శిష్యుడివి శిష్ట ఇష్ట అటువంటి జ్ఞానులు కర్మ పరిపక్వత పొంది జ్ఞానం పొందినటువంటి జ్ఞానులు భగవంతునే ఇష్టపడతారు ఇంకా దేన్ని ఇష్టపడతారు